పార్టీ పార్టం అంటే ఇప్పుడు అతను ఇంకా టీడీపీలో అయితే ఆయనకి అవకాశం లేదండి. లేనప్పుడు ఇక అతను రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన వెళ్ళక తప్పలేదు, వెళ్ళాడు. కానీ వెళ్తాం వెళ్తాం మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన. భవిష్యత్తులో కూడా చాలా పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా లేట్ అయినా కానీ ఆయన తీసుకున్న నిర్ణయం మంచిదే అని అనిపిస్తుంది మాకు కూడా. వంశీ గారు పార్టీ చేంజ్ అవుతారో లేదనేది మనం చెప్పలేమండి. అది అది అవినాష్ గారు కూడా వెళ్ళారు, మంచి స్టెప్పే తీసుకున్నారు అవినాష్ గారు, మంచి స్టెప్పే. ఎందుకంటే ఆయన భవిష్యత్తుని ఆలోచించుకుని ఒక స్టెప్ వైసీపీలోకి వెళ్ళడం మంచిది. ఇప్పుడు అవినాష్ గారు వెళ్ళిపోయాడు, వాళ్ళ నాన్నగారు అప్పచెప్పాడు చచ్చిపోయే ముందు. నేను మళ్ళీ ఇదే గూట్లో చేరాను, మా అబ్బాయిని కూడా చేర్చాను అని చెప్పాడు ఆయన. సరే దానికి బాబుగారు ఆయన్ని బాగా చూశాడు, గుడిగాడు చీటిచ్చాడు. ఆయన కష్టపడ్డాడు కాదను, ఖర్చు పెట్టాడు, ఓడిపోయాడు. అది వేరే విషయం, గెలుపు ఓటంలో అనేది. ఆయన ఏవి తక్కువైందని వెళ్ళిపోయాడు. రాష్ట్రం మొత్తానికి అధ్యక్ష పదవి ఇచ్చాడు కదా, దాన్ని ఉపయోగించుకోకుండా దానిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడంటే ఇట్లాగే వెళ్ళిపోతూ ఉంటారు బోళ్ళను. వంశీ గారు పార్టీ మారారంటే ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి అంటున్నారు. దానివల్ల ఆ ఇబ్బందికి తట్టుకోలేక ఆయన అది వైసీపీలోకి వెళ్ళిపోయాడు. వెళ్తాను అంటున్నాడు, ఇంకా కరెక్ట్గా జారలేదు. అంటే వెళ్ళిపోయినా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతమంది తలకాయలు పగిలినాయి, ఎంతమంది చేతులు ఇరిగినాయి, ఎంతమంది కాళ్ళు ఇరిగినాయి. ఇవాళ తీరా మూమెంట్లో ఆయన గురించి పోరాళ్ళందరూ వదిలేశారు, పార్టీ మారిపోయారు. అది వంశీ గారు ఉన్నారు, ఆ వంశీ గారు మన దాకా ఏం చేశాడు? ఆయన ఆ రోజు రోడ్డు మీద గొడవ చేసి ఎంత గొడవలు అయినాయి, రోడ్డు మీద పడుకున్నాడు. లాస్ట్ మూమెంట్లో 600 ఓట్లే మెజార్టీ వచ్చింది ఆయన. ఇవాళ ఏం చెబుతున్నారు? చంద్రబాబు గారు ఏదో ఉన్న అది ఇదని చెబుతున్నారు. ఇన్నాళ్ళు ఆ పార్టీలో ఉండి కూడా వాళ్ళు ఇవాళ పార్టీ కావాలంటే ఎవరో ఏమీ లేదండి. పెద్దలను ఎవరు ఉద్ధరించరు, ఏ పార్టీ నాయకుడు పెద్దలను ఉద్ధరించరు. ఏంటంటే వాళ్ళు సంపాదించుకుంటా కోసమయ్యే వాళ్ళు పార్టీ ఏ పార్టీ పాముంటే ఆ పార్టీకి వెళ్తారు. ఓట్లు వేసిన పెద్దలే పెద్దవాళ్ళు. అది ఆయన అవన్నీ వారి వ్యక్తిగత విషయాలు, అవన్నీ మాట్లాడకూడదు. పార్టీలో ఉన్నవారు వారి యొక్క అభిమానము ఒక మనిషి చేసే మంచి పనుల వల్ల కనెక్ట్ అవ్వడం అనేది ఏ కొన్ని కార్యక్రమాల వల్ల వాళ్ళు అలాగా చేయడం జరుగుతుంది. పార్టీకి నమ్ముకున్న వారికి ఎవరైనా న్యాయం చేయాలని కోరుకోవాలి. నాయకుడు అనేవాడు మనుషుల్ని నమ్ముకుడు, నేను ఒక నాయకుడిని నమ్ముకుంటే ఆయన నాకు న్యాయం చేయగలడు అనే భరోసా ఆయన నాకు కల్పిస్తే నేను అదే పార్టీలో ఉండడానికి అవకాశం. అది కాదు, వేరే విషయాలు, పర్సనల్ విషయాలు మనం మాట్లాడితే సరిపో. ఎవరు ఇష్టాలు వాళ్ళకి, నో కామెంట్స్ ప్లీజ్. ఏమంటే రాజకీయ నాయకులకు అలవాటు పార్టీలు మాత్రం వాళ్ళకి కొత్త. ఈయనకి ఏ అవసరం ఉండి మారాడు, అవినాష్ గారికి ఏ అవసరం ఉందో. ఎవరి స్వాతంత్రం గురించి వాళ్ళు మారుతున్నారు, దాని గురించి దీంతో డిస్కషన్ ఏముంది? వాళ్ళ రాజకీయం గురించి వాళ్ళు మారుతున్నారు, అంతేగాని జనాల గురించి పెద్ద ఆలోచించి అయితే కాదు కదా. ఎన్ని పార్టీలు మారలేదు, ఎన్నింటిలో చేరలేదు, ఎవరు చూడలేదు. కిష్ట వచ్చింది, ఓటర్ వస్తున్నాయి, అది ఎంతవరకు సబ్బు అనేది జనానికే తెలియాలి. అంతకితం వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు టీడీపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంతమంది రాజకీయ నాయకులు చేరలేదు, మినిస్టర్ పోస్టులు తీసుకోలేదు. వాళ్ళు దీంట్లోకి వెళ్తున్నారు. రాజీనామా చేసిరమ్మంటున్నాడు జగన్, దాంతో ఆయన తప్పేం లేదు కదా. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు వెళ్తున్నారు, రాజీనామా చేసి రమ్మంటున్నాడు. సీట్ అవనే చెప్పాను, రాజీనామా చేసి రమ్మంటున్నాడు. దెబ్బ అంటే బాగానే ఉంది, అతను చేర్చుకున్నప్పుడు అతను దెబ్బ అవ్వలేదా? ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యే అని చేర్చుకున్నాడు, మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ దెబ్బ కదా? అందులో 4 5 మినిస్టర్ పోస్టులు కూడా ఇచ్చాడు. వాళ్ళు మళ్ళీ మినిస్టర్ మారి మినిస్టర్ పోస్ట్ చేసి మళ్ళీ వాళ్ళు పార్టీ మారుతున్నారు, మరి వాళ్ళు ఇది కదా? దీంట్లో అతను చేసిన తప్పే ఉంది. దేవుడైనా అభిలాష్ నాయుడు గుడివేళలో ఎన్నో గొడవలు అయినాయి పార్టీ ఎలక్షన్ అప్పుడు. పెద్దలు మాత్రం ఆయన నమ్ముకొని పోరాడాడు, తన్నులు తిన్నారు, గొడవలు చేశారు. ఇవాళ ఏం చేశాడు ఆయన? పెద్దలను వదిలేసి పార్టీ మారిపోయాడు. అదే ఇప్పుడు పెద్దలు ఓట్లు వేసిన పెద్దలే అమాయకులు, వాళ్ళు మాత్రం పార్టీలు మారిపోయి వాళ్ళు మాత్రం శుభ్రంగా ఉంటారు. పార్టీ పాములో ఉన్న రావాలన్నప్పుడు మాత్రం పెద్దలు కావాలి, పెద్దలతో పెద్దలేమో తలకాయలు పగలు దించుకోవాలి, చచ్చిపోవాలి. వాళ్ళ గురించి వాళ్ళు మాత్రం ఏ పార్టీ పాములు ఆ పార్టీకి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.